చాలా అద్భుతంగా ఇక్కడ కని విని ఎర్గన్ రీతిలో ఈ యొక్క మీటింగ్ ని కండక్ట్ చేసిన ప్రతి ఒక్క గౌడ బిడ్డకు నేను నా తలవంచి నమస్కారాలు తెలియజేస్తున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక మీటింగ్ నేను కూడా ఒక పార్టీలో ఇలా క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నామని కానీ ఒక మీటింగ్ జరపాలంటే ఎన్నో వే ప్రెషర్ ఉంటాయి వాళ్ళు తీసుకురావాలి తీసుకుపోవాలి అని మంచిగా చూసుకోవాలి కానీ అటువంటి ఆలోచన లేకుండా తనవంత తాను నేను నాకు నా కోసం ఉన్న ఈ యొక్క తెలంగాణ కల్గీత కార్మిక సంఘమని తెలంగాణ కల్గీత కార్మిక సంఘమని ప్రతి ఒక్కరు వారి ఇంట్లో ఏదైతే కార్యక్రమం చేస్తే ఏ విధంగా అయితే ముందుకుండి పనిచేస్తారో ఆ విధంగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి నిన్న అసలు యాదగిరి గుట్ట జనసంద్రంగా మారిపోయింది కని విని ఎరిగిన రీతిలో నేను నా మిత్రుడు ఇంటెలిజెన్స్ గా ఉంటాడు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ తను ఏ మీటింగ్ అవుతుందని చెప్పినట్టు ఆరాధిస్తుండే చెప్పిని ఇది మా గౌడ సంఘం మీటింగ్ అని చెప్పి ఏదైనా పార్టీ మీటింగ్ కా లేకపోతే మీరు ఏమైనా పార్టీలో చేయలేదురా లేకపోతే మీ దాంట్లో చేయలేదు జాయినింగ్ లేదు ఏం లేదా నాయన ఇది మా కల్గీత కార్మిక సంఘం యొక్క సమస్యల పరిష్కారానికి పెట్టుకున్న మీటింగ్ అని చెప్పిన వాడు పరిశాన అయితుడు ఏందిరా ఇది యాదగిరి గుట్టకు మన జాతరకు వచ్చినట్టే వచ్చింది సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టే వచ్చింది జనము ఎక్కడే జనం మీ దగ్గర ఎంత మంది ఉన్నారో 10,000 మంది ఉన్నారో 15,000 మంది ఉన్నారో రోడ్ల మీద అంతే మంది ఉన్నారు ఇది మీరు 100% సక్సెస్ అయినట్టే అని చెప్పి చెప్పినుండే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఈరోజు మా ఆధ్వర్యంలో మేము మున్సిపల్ చైర్మన్ గా మా మేడం ఉన్న ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టి ఈ స్టేట్ కమిటీ కూడా వాస్తవానికి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత ఈ యొక్క మీటింగ్ పెట్టాలని స్టేట్ కమిటీకి జిల్లా కమిటీకి మరియు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఆలోచన రావడం ముందుగా చాలా కూడా ఆశనీయమైన విషయం ఏదున్నా ఇక్కడి నుంచే మొదలు కావాలి మనమంతా ఐక్యత ఉన్నామని అందరికీ కూడా తెలియాలి మన యొక్క హక్కుల సాధన కోసం మనం ముందుండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజు డెలిగేట్స్ మీటింగ్ వచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ వెల్కమ్ చేస్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు కల్గీత కార్మిక సంఘం అంటే ఇంకా గతం ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఒక 20-25 ఉండొచ్చు ఇంకా కల్గీత కార్మిక సంఘం కానీ ఇది ఈ యొక్క తెలంగాణ కల్గీత కార్మిక సంఘం సర్దార్ సర్వాయి పాదన్న గారు ఆయన ఆశయంలో నడుస్తుందని ఎందుకంటే ఇక్కడికి ఒక ఓన్లీ కల్గీత కార్మికులే రాలేదు విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మలు అదేవిధంగా నాయి బ్రాహ్మణులు మన రజక సోదరులు అదేవిధంగా మన పద్మశాలి బిడ్డలు అంటే బహుజన కులాలను అన్నింటిని కూడా అప్పులు తెచ్చుకునే ఒక మంచి గుణమున్న సంఘం ఈ తెలంగాణ కల్గీత కార్మిక సంఘం ఎందుకంటే ఆ రోజు కూడా మన సర్దార్ సర్వాయి పాదన్న గారు అన్ని బహుజన కులాలని దగ్గర చేసుకొని అన్ని బహుజన కులాలని దగ్గర చేసుకొని కొట్లాడి కల్గీత కాదు నేను కట్టిపట్టి రాజ్యం వెళ్తానని చెప్పి గోల్కొండ కిలానే కొట్టిన గొప్ప మహనీయుడు పుట్టిన కులంలో పుట్టిన వాళ్ళం మనమంతా కూడా మనం కూడా అదే విధంగా మనమే కాకుండా గౌడ కులస్తులే కాకుండా మరియు అదే విధంగా అన్ని కులాలని మన ఎస్సీ ఎస్టీ బీసీ మెజార్టీ వర్గాలని అన్నింటినీ కూడా కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఇక ముందు ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను పెద్దలు చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు నిన్న కూడా ప్రస్తావించారు మాట్లాడారు ఈ రోజు కూడా నేను మీ అందరు కూడా నా వంతుగా 2-2 ఉన్నాయి వేరే ఏం లేదు నా ఎజెండా అజెండా గొడవలమే నా ఎజెండా అజెండా అంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్న అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడం అనేది ఒక మంచి మంచి ఆలోచనగా భావిస్తూ అదే విధంగా తను కిలాసాపురం గ్రామంలో పుట్టి ఆ